హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ స్నాక్ ఐటమ్ అండి ఒకే ఒక కప్పు గోధుమ పిండితో నేను ఎంతో రుచికరమైన పది నిమిషాలల్లో ఎంతో రుచికరమైన స్నాక్ ఐటెం చేసుకోవచ్చండి మనము ఇది హాట్ అండి స్వీట్ కాదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మనము తయారీ విధానం చూసేద్దాం ఇలాంటి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి అండి ఇది గోధుమ పిండిని వేసుకోవాలి ఇలా గోధుమ పిండి మొత్తం వేసేసుకున్న తరువాత అందులో మనము తెల్ల నువ్వులు వాడుకోవాలి ఇవి తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులని ఇందులో వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు తరువాత మనము వాము ఉంటుంది కదండి ఆ వాముని తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని నలుపుకొని కొంచెము వేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా వేసుకుంటే సరిపోతుంది ఆ వాముని మనం ఇలాగా అనుకోవాలి అప్పుడు మనకు ఫ్లేవర్ అనేది ఆ పిండిలోకి వస్తుంది అందువలన ఇలా చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం క్రష్ చేసేసి ఇందులో వేసేసుకోవడమే అంతే ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఇలా కలుపుకోవాలి మొత్తం ఆ పిండిలో ఉప్పు నువ్వులు వాము కలిసేట్లుగా కలుపుకోవాలి తర్వాత బాగా కాచిన నూనెను వేసుకోవాలి చూడండి ఇది బాగా కాగుతున్న నూనె కాగుతున్న నూనె వేసినందువలన ఈ సేవ అనేది మనకు క్రిస్పీగా వస్తుంది అందువలన వెంటనే చేతులు పెట్టకూడదండి ఇట్లాగా స్పూన్తో నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారుతుంది కదా అప్పుడు మనం చేత్తో కలుపుకోవాలి కలుపుకొని మనం ఒకసారి దానిని ఆ పిండిని ముద్ద చేసి ఇలా ఇలా అయితే మనకి ఆ సేవ్ అనేది క్రిస్పీగా వస్తుంది అందువలన చూడండి ఇప్పుడు కొంచెం ఒకేసారి వాటర్ వేయకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి నేను ఎలా కలిపానో చూసేసేయండి ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది ఇది చపాతి పిండిలా కలుపుకోవాలి చూడండి మనకి బౌల్కి చేతికి ఏమీ అంటుకోలేదు అలా అంటుకోకుండా ఉంటేనే మనం పర్ఫెక్ట్గా పిండి అర్థము దీనిని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకుందాం చూద్దామండి పది నిమిషాలు అయిన తర్వాత పిండి ఎలాగా ఉందో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇలా తయారవ్వాలి మనకి ఇప్పుడు మనం దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం ఈ పిండితో ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాతే మనము బాల్స్ లాగా తయారు చేసుకోవాలి చూడండి ఇలాగా బాల్స్ లాగా చేసుకోవాలి అన్నిటినీ చేసేసాను చూసేసేయండి తర్వాత ఒక్కొక్క బాల్ తీసుకొని మనము ఇలా కొంచెం పిండి చల్లుకొని ఇలా మనము దీనిని ప్రెస్ చేస్తూ ఇప్పుడు చపాతీలాగా రుద్దుకోవాలండి చపాతి అంత పలుచగా రుద్దకూడదు కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది నేను చేసి చూపిస్తాను చూసేసేయండి ఇలాంటిది పూరీ కర్ర తీసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి చూడండి ఇటు అటు తిప్పుకుంటూ మనము చపాతి లాగా తయారు చేసేసుకున్నాము ఇలా తయారైంది దీనిని మనము ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసేసుకుందామండి కట్ చేసేసుకొని ఇది స్క్వైర్ లాగా ఉంటే మనకి ఈ సేవ అనేది చూడడానికి బాగుంటుంది అందువలన నేను ఇలా తయారు చేస్తున్నాను చూడండి ఈ ఎక్స్ట్రాగా ఉండేదంతా మనము చాకు తీసుకొని కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు మనకు ఇది స్క్వైర్ లాగా వచ్చింది ఇప్పుడు మనము చాక్ తీసుకొని ఇలా నిలువుగా మనము సేవ్ షేప్ కోసము ఇలాగ చేస్తున్నామండి చూడండి ఇలాగ నిలువుగా మనము ఒకసారి నిలువుగా అనుకొని ఒకసారి అడ్డానికి ఒకసారి ఇట్లాగా కట్ చేసుకుంటే మనకు పొడవు పొడవుగా వస్తాయి సేవ్ అనేది ఎంతో టేస్ట్గా ఉంటుంది మనకు చూడండి నేను ఒకటి చూపిస్తాను ఇంత మందంగా చేసుకుంటే సరిపోతుంది మరీ మందంగా ఉన్నా కానీ బాగోదు మెత్తగా ఉండిపోతాయి చూడండి ఇలా ఉంటే సరిపోతాయి అన్నిటిని మనము ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి మనకు అన్నీ రెడీ అయిపోయినాయి నేను చపాతీ లాగా చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వీటిల్ని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కడాయి ఒకటి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి సేవ్ని ఇందులో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో మనము ఉంచుకొని అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిల్ని వేయించుకోవాలి అప్పుడే మనకు ఇవి క్రిస్పీగా వస్తాయి అన్నీ వేసేసాను చూడండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే వీటిల్ని తిప్పుకుంటూ కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో అయితేనే ఇవి లోపల మొత్తము కాలి బాగా మనకి క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు చూడండి ఇవి బాగా కాలిపోయినాయి వీటిల్ని మనము తీసేసుకుందాం పక్కన ప్లేట్లోకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతకన్నా బాగుంటుందండి గోధుమ పిండితో చేయడం వలన ఇవి మన హెల్త్కి కూడా చాలా మంచిది అందులో దీ ఇందులో వాము నువ్వులు అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటాయి ఇందులో కారం కూడా వేయలేదు కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా అంతే ఎంతో ఈజీగా మనం గోధుమ పిండితో ఇలా స్నాక్ ఐటమ్ చేసుకోవచ్చండి ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా ఈరోజే ట్రై చేయండి ఎంతో బాగొస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఒకసారి ప్రెస్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి నా ఛానల్లో మీరు చూస్తూనే ఉండండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ